చేస్తాడు. ఆఖరి మీరు పొద్దుగా లేతే ఎక్కిరిచ్చే రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినాక పోయి ప్రధానమంత్రిని కలిసి వచ్చిండు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? సిద్ధాంతపరంగా వాళ్ళు తూర్పు అయితే మేము పడమరా. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి అనేటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసి వచ్చినాక ఏం చెప్పిండు? ప్రధానమంత్రి గారు నాతో ఏమన్నారంటే, చట్ట ప్రకారం మీ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి అంశం విషయంలో మీరు ఎట్లాంటి భేషజాలకి మొహమాటాలకు పోకుండా రండి, లీగల్ గా మీకు రావాల్సినటువంటి ప్రతి అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం 100% సహకరిస్తా అని ప్రధానమంత్రి గారు అన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి వచ్చినాక బయట చెప్పిన మాట. ఇంకో మాట కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో, నేను అమిత్ షా గారిని కలిసి తెలంగాణకి ఐపీఎస్లు తక్కువ ఉన్నారు సార్, మాకు కొంతమంది ఐపీఎస్లు ఇవ్వండి అని నేను రిప్రజెంటేషన్ చేసి విషయం వారికి చెప్పొస్తే నాకు అదనంగా 9 ఐపీఎస్లని కేంద్ర హోంశాఖ అలాట్ చేసింది అని చెప్పిండు. ఆయన ముఖ్యమంత్రి 45 రోజులు, 2 నెలలు కాలేదు. మరి మీరు 10 ఏళ్ళు అయింది కదా హరీష్రావు గారు, ఎందుకు వద్దలేరు ఢిల్లీకి? ఎందుకు అడుగుతలేరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని? నరేంద్ర మోడీ గారిని ఎందుకప్పుడు సిపిఎం పార్టీకి సంబంధించిన ఆయన మానిక్ సర్కార్ ముఖ్యమంత్రి హోదాలో త్రిపుర అభివృద్ధి కోసం రండి సార్ మా కేబినెట్ లో కూర్చోండి అంటే ప్రధానమంత్రి పోయి ముఖ్యమంత్రి మంత్రులతో సాగుసని త్రిపుర అభివృద్ధికి పనిచేసినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. మీ మనసు ఎంత కుచితత్వం, ఎంత చిన్న మనసు మీది. ఈ రోజు దాకా 10 ఏళ్లలో ఒక్క జిల్లా పరిషత్ మీటింగ్కి రాలేదు ముఖ్యమంత్రి, సగం రోజులు అసెంబ్లీకి రాలేదు ముఖ్యమంత్రి. మా కోటెత్తేనే, మా ఎంపీలు పోతేనే తెలంగాణ కోసం పార్లమెంట్లో మాట్లాడతారు. ఎంపీ ఏం మాట్లాడిండు 2019 ఎలక్షన్ అప్పుడేవిట్లలో? మీరు అమ్ముకున్న గెలిచినటువంటి ఎంపీలు, మీరు టికెట్లు అమ్ముకుంటే కొనుక్కొని గెలిచిన ఎంపీలు తెలంగాణ కోసం ఎన్నడు ఏ ఎంపీ మాట్లాడిండో చెప్పుండ్రి. కోళ్ళు అమ్ముకున్నాడు ఆయన, కోళ్ళ పరిశ్రమలు పెంచుకున్నాడు. మందు గోళీలు తయారు చేస్తే ఆయన మందు గోళీలు తయారు చేసుకున్నాడు. రోడ్లు వేస్తే ఆయన బంగ్లాలు కట్టుకున్నాడు. 100 కోట్లు అప్పుడేవిట్లో చూపించినాడు, 500 కోట్లకు పెరిగిండు తప్ప వీళ్ళకు తెలంగాణ ప్రజలతో ఉన్న పేగుబంధం ఏందో ఒక్కసారి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి. చేసిన శంకరమ్మ పేరు కావాలనే తీస్తలేను. శంకరమ్మకి తెలంగాణ ప్రజలతో పేగుబంధం ఉంది, శంకరమ్మకి తెలంగాణకి ఒక అనుబంధం ఉన్నది. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లిగా ఆమెకి ఎన్నడైనా మీరు గౌరవించిర్రా? ఆఖరికి ఎమ్మెల్సీ ఇస్తున్నామని అమరవీరుల స్థూపం ఓపెన్ చేసేట రోజు ఇద్దరు గన్మెన్లను ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చినామని టీవీలలో పేపర్లలో స్క్రోలింగ్ లేయించి అంత గొప్పగా అవమానించినటువంటి చరిత్ర టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ. మీకెందుకు వేయాలి ఓటు? మాకే వేయండి, మేమే కొట్లాడతాం. ఏం కొట్లాడిర్రు? ఏ ఎంపీ కొట్లాడిండు? ఏ ఎంపీ మాట్లాడిండు? అసలు మీరు బీఫాములు అమ్ముకున్నాక గెలిచిన ఎంపీలలో ఒక్క ఎంపీకి తెలంగాణ చరిత్ర, తెలంగాణ సమగ్ర స్వరూపం, తెలంగాణ అభివృద్ధి మీద ఏమైనా అవగాహన ఉంటే చర్చ పెట్టుకుంటారు. బస్సులు ఉన్న వాళ్ళు బస్సులు కొన్నారు, మామూలు బస్సులు ఉన్న వాళ్ళు ఓల్వో బస్సులు కొన్నారు. లక్ష షెడ్ ఉన్నాడు 5 లక్షల షెడ్కు పెరిగిండు. గోళీలు అమ్ముకునే వాళ్ళ ఇంట్లో 500 కట్టలు అయితే బీరువాలకు బీరువాలు దొరికినాయి. గీలు కదా మన ఎంపీలు, బాగా మాట్లాడుతారు కదా. ఎన్నడన్నా కేసీఆర్ చెప్తాడా, కేటీఆర్ చెప్తాడా, హరీష్ చెప్తాడా చెప్పాలి. ఎన్నడన్నా కృష్ణా జలాలలో మాకు అన్యాయం అయింది, పాండ్రి పోదాం ఎంపీలు అందరం కలిసి అని ఒక్కరోజు అఖిలపక్షం పిలిచిరా? 17 మంది ఎంపీలను పిలిచి పోదాం పారి ఢిల్లీ కానీ ఒకరోజు తొలకపోయిరా మీరు? తెలంగాణకి ఇక పలానా ప్రాజెక్టులో అన్యాయం జరుగుతుంది, చలో అఖిలపక్షం పిలు, మొత్తం 17 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు అందరం కలిసి ఢిల్లీ పోదాం పాండ్రి, నరేంద్ర మోడీ గారి దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకుంటా. ఎన్నడన్నా వచ్చిర్రా? ఎందుకంటే మీకు ముఖం చెల్లదు. ఎందుకు ముఖం చెల్లదనే పదం నేను వాడుతున్నా అంటే, సాక్షాత్తు ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తే మీరు ముఖం చాటేసిన బాపత్ గారు. మీరు పొద్దుగా లేస్తే మమ్మల్ని తిడుతుంది దీది మమత ముఖ్యమంత్రి గారు. రాదా ఢిల్లీకి వస్తే నరేంద్ర మోడీ గారిని కలవరా? వెస్ట్ బెంగాల్కి ప్రాజెక్టులు అడుగుతలేదా? నువ్వు అందుకంటే గొప్పనివా? పినరసు విజయన్, మమతా బెనర్జీ వీళ్ళందరూ వచ్చి ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రుల హోదాలో కలుస్తలేరా? ఆఖరికి నిన్నటిదాకా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరు? ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ పోయి కలిసి వస్తుండే, రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లట్ కలిసి వస్తాడు. ఆఖరి మీరు పొద్దుగా లేతే ఎక్కిరిచ్చే రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినాక పోయి ప్రధానమంత్రిని కలిసి వచ్చిండు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? సిద్ధాంతపరంగా వాళ్ళు తూర్పు అయితే మేము పడమరా. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి అనేటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు
ప్రధానమంత్రిని కలిసి వచ్చినాక ఏం చెప్పిండు? ప్రధానమంత్రి గారు నాతో ఏమన్నారంటే, చట్ట ప్రకారం మీ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి అంశం విషయంలో మీరు ఎట్లాంటి భేషజాలకి మొహమాటాలకు పోకుండా రండి, లీగల్ గా మీకు రావాల్సినటువంటి ప్రతి అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం 100% సహకరిస్తా అని ప్రధానమంత్రి గారు అన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి వచ్చినాక బయట చెప్పిన మాట. ఇంకో మాట కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో, నేను అమిత్ షా గారిని కలిసి తెలంగాణకి ఐపీఎస్లు తక్కువ ఉన్నారు సార్, మాకు కొంతమంది ఐపీఎస్లు ఇయ్యండి అని నేను రిప్రజెంటేషన్ చేసి విషయం వారికి చెప్పొస్తే నాకు అదనంగా 9 ఐపీఎస్లని కేంద్ర హోంశాఖ అలాట్ చేసింది అని చెప్పిండు. ఆయన ముఖ్యమంత్రి అయిన 45 2 నెలలు కాలేదు, మరి మీరు 10 అయింది కదా హరీష్రావు గారు, ఎందుకు వద్దలేరు ఢిల్లీకి, ఎందుకు అడుగుతలేరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని? నరేంద్ర